కర్రపులి ఆటలాడి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భక్తుల ఎర్రివాళ్లు చేస్తూ టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి చేతికర్రలను పులిభవనంలో ప్రదర్శిస్తూ మీడియాతో మాట్లాడారు. అలిపిరి మెట్ల మార్గంలో పులిని భయపెట్టడానికి భక్తుల చేతికి కర్రనిచ్చి తిరుమలకు వెళ్లమంటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. పులులు కర్రలకు భయపడిపోతే కత్తులను భక్తుల చేతికి ఇచ్చి పంపిస్తారా అంటూ ప్రశ్నించారు. భక్తులు తిరుమలకు వస్తున్నది శ్రీవారి దర్శనానికా లేక పులులను ప్రాణగొనడానికా అని అడిగారు. శాశ్వత పరిష్కారం చూపాల్సిన పాలక మండలి ఊత కర్రలతో ఎల్లాలని చెప్పడం సరికాదని అన్నారు. మరో ఘటన జరగక మునిపే చర్యలు చేపట్టాలంటూ సూచించారు. ఆపద మొక్కుల వాడు, అనాథ రక్షకుడు గోవిందుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. అందులో దాదాపు 25,000 మంది నడక మార్గం గుండా అలిపిరి కానీ శ్రీవారి మెట్టు నడక మార్గం గుండా స్వామివారికి మొక్కులు తీర్చుకోవాలని చెప్పి, ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనటువంటి మొక్కు నడక ధర వచ్చి నేను తలనీలాలు సమర్పిస్తానని చెప్పి చాలామంది భక్తులు మొక్కుంటారు. కానీ టీటీడీ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల, ఫారెస్ట్ అధికారులు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఈ సాంప్రదాయానికి విఘాతం కలిగించే ప్రమాదం ఉంది అని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే అడవిలో ఉండాల్సినటువంటి చిరుతలు, శేషాచల అడవిలో ఉండాల్సినటువంటి చిరుతలు భక్తులపైకి వస్తున్నాయి. ప్రజల మధ్యలో ఉండాల్సినటువంటి మనుషులు శేషాచల అడవుల్లో ఉంటున్నారు. ఎర్రచందనం ప్రపంచంలోనే అతి అరుదైనటువంటి ఎర్రచందనం శేషాచల అడవుల్లో దొరుకుతాం. ఎర్రచందన స్మగ్లర్ల కారణంగానే ఈ క్రూర మృగాలు అడవిని వదిలేసి ప్రజల మధ్యకి, మన యూనివర్సిటీలో కనపడింది, కొండ మార్గంలో కనపడింది, ఘాట్లో కనపడుతున్నాయి, మంగళంలో కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా గత కొన్ని సంవత్సరాలుగా లేనటువంటి ఈ ప్రక్రియ ఇంతకుముందు అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి, గతంలో కూడా వస్తున్నాయి, కానీ నిత్యం ఈ మధ్య ప్రజల పైకి వచ్చేస్తుంది. ప్రజల మధ్యకి వస్తుందంటే అటవిలో వాటికి